తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రభుత్వాలు కేవలం ఎన్నికల కోసమే పనిచేస్తాయని చెప్పారు. తనతో పాటు ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి రాజకీయాల గురించే ఆలోచిస్తారన్నారు. హైదరాబాద్ లో జరిగిన డీకోడ్ ది ఫ్యూచర్ జాతీయ సదస్సులో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. దేశంలో వనరులు పుష్కలంగా ఉన్నా ఇప్పటికీ భారత్ పేదరికంలోనే ఉందన్నారు. చైనా, జపాన్, సింగపూర్ వంటి దేశాలు అభివృద్ధిలో ముందున్నాయని తెలిపారు. కేంద్ర బడ్జెట్లో దేశాభివృద్ధికి దోహదపడే కేటాయింపులు లేవని కేంద్రానికి చురుకలంటించారు. టూ కంట్రీస్ విత్ సిమిలర్ సైజ్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ హ్యాడ్ ద ఎగ్జాక్ట్ సేమ్ సైజ్ ఆఫ్ జీడిపి 1987. బట్ ఇఫ్ యూ యాక్చువల్లీ నౌ మూవ్ 35 ఇయర్స్ అహెడ్ అండ్ లుక్ ఎట్ ద కరెంట్ టైమ్స్ అండ్ కరెంట్ డేట్, చైనాస్ ఎకానమీ ఇస్ ఆల్మోస్ట్ ఎట్ $18 trillion అండ్ వీఆర్ లాంగ్విషింగ్ ఎట్ $3.4 trillion. China's per capita is $13,000. Our per capita is $2,400. So what am I talking about here? What did China do that India didn't in the last 35 years? In my humble opinion, if I have to sum it up properly in one single line, I think China managed its aspirations, its developmental goals, and ensured that the natural resources and human resources were put to good effective use and has competed with the West and the best in the world to ensure it reached where it is. But even China has a long way to go. If you look at the size of the economy versus the size of the people,